తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. యువకుల నుండి వృద్ధుల వరకు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాకతిప్ప శివారు నాగులచెరువు గ్రామంలో ఒక పోలింగ్ బూత్ను జిల్లా పరిషత్ హై స్కూల్ వాకతిప్పలో 2వ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈరోజు వాకతిప్ప ఎంపీటీసీ స్థానానికి ఎలక్షన్ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 30% వరకు పోలింగ్ నమోదైంది. ఎటువంటి గొడవలు కానీ అలర్లు లేకుండా ప్రశాంతంగా నడుస్తుంది. అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ పెట్టుకుని ఓటేయడం జరుగుతుంది. ప్రాపర్ ఎలక్షన్ నిబంధనలన్నీ కూడా ప్రాపర్గా ఫాలో అవుతున్నారు. ప్రశాంతంగానే ఓటింగ్ జరుగుతుంది. సార్ చెప్పండి, ఇప్పుడు పోలింగ్ నాగులచెరువు వాకతిప్ప జరుగుతుంది కదా, ఎటువంటి అసంఘ కార్యక్రమాలు ఏమైనా జరగకుండా మీరు ఏమైనా చూస్తున్నారా? చూస్తున్నామండి. ఖచ్చితంగా బందోబస్తు అయితే పూర్తిగా ఏర్పాటు చేసుకున్నాము. 2 మొబైల్స్ తిరుగుతున్నాయి. స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. 100 మీటర్స్ 200 మీటర్స్ లైన్లు ఏర్పాటు చేసాము. ఈ లోపలికి ఎవరిని కూడా వితౌట్ వాటర్ ఐడి కానీ డ్యూటీ ఐడి కానీ లేకుండా ఎవరిని ఎంటర్ చేయనట్లేదు. అటువంటి వారు ఉంటే వెంటనే మేము బయటకు పంపిణీ చేస్తున్నాము. ఈ విధమైన అవాంఛనీయ సంఘటనలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. ఏమైనా జరిగితే వాటి మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. ఓట్లు తెలియజేసేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉంది. కానీ ఓటు వేసే వాళ్ళని త్వరగా వచ్చి వాళ్ళ కమనబిల్లిన ఓటు వినియోగించుకోవడానికి వారికి ఎవరికి ఇష్టం వాళ్ళకి వినియోగించుకోవాలని చెప్పి ఈ పత్రికా మూలకంగా మేము తెలియపరుచుకుంటున్నాం. ఇప్పుడు కోవిడ్ ఉన్న సందర్భంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మినిమం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ ధరించి అందరూ వచ్చి వాళ్ళ యొక్క ఓటు వినియోగించాలని కోరుకుంటున్నాము. మనకి ఇక్కడ డాక్టర్ మన హాస్పిటల్ దగ్గర నుంచి కూడా డాక్టర్ గారు నర్సులు ఉన్నారు. ఇక్కడ శానిటైజర్ మెడిసిన్ వాళ్ళకన్నీ కూడా అందిస్తున్నారు. అటువంటి జాగ్రత్త కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప ఎంపీటీసీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఎంసీసీ టీము ఇక్కడ నాగులచెరువు పోలింగ్ స్టేషన్ 41/36 హాజరవడం జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కోవిడ్ నామ్స్ ప్రకటిస్తూ ఓటర్స్ తమ ఓటైతే వేయించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా గ్రామంలో మరి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎన్నికలు జరుగుతున్న ఏ విధమైనటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఇక్కడ ఏర్పడలేదు.